Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కు బాలయ్య మామే ఆదర్శమా? జగన్మోహన్ రెడ్డిది గవర్నమెంట్ ఆర్డర్, లోకేష్ది పబ్లిక్ ఆర్డర్. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ. అవును, ఈ మధ్యనే రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ సినిమాలోనే డైలాగే. కాకపోతే ఆ డైలాగునే మార్చి పాదయాత్రలో లోకేష్ తనకు అనుకూలంగా చెప్పుకున్నారు. జగన్ది గవర్నమెంట్ ఆర్డర్ అంటే అర్థముంది. ఎందుకంటే జగన్ సీఎం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను గవర్నమెంట్ ఆర్డర్ అని అంటారు. మరి పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? బహుశా డైలాగ్ చెప్పిన లోకేష్కైనా తెలుసో తెలియదు. మేసాలు తిప్పడం, తొడలు కొట్టడం, డైలాగులు చెప్పడంలో మేనమామకం మామగారు నందమూరి బాలకృష్ణనే లోకేష్ ఫాలో అవుతున్నాడు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు బాలకృష్ణ కూడా ఏం మాట్లాడతాడో చాలా వరకు అర్థం కాదు. కాగితం చూడకుండా బాలయ్య ఒక్క నిమిషం కూడా మాట్లాడలేరు. అదే పద్ధతి లోకేష్లో కూడా కనపడుతోంది. జనాలకు కాదు, తాను మాట్లాడుతున్నది లోకేష్కైనా అర్థమవుతుందో లేదో. చంద్రబాబును ప్రపంచానికి అందించిన ఘనత చంద్రగిరికే దక్కుతుందట. చంద్రబాబు ప్రపంచ మేధావుల్లో ఒకరట. విజయనగరం సామ్రాజ్యంలో చంద్రగిరి ఎంతగా పాపులర్ అయిందో చంద్రబాబు హయాంలో కూడా చంద్రగిరి అంతే పాపులర్ అయిందట. విజయనగర సామ్రాజ్యానికి చంద్రబాబు పాలనకు లింక్ ఏంటో తెలియడం లేదు. అసలు చంద్రబాబు ప్రపంచ మేధావి ఏంటో లోకేష్కే తెలియాలి. నిజంగానే చంద్రబాబు పాలనలో చంద్రగిరి అంత బ్రహ్మాండంగా డెవలప్ అయితే మరి నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో ఉన్న కుప్పంకు ఎందుకు పారిపోయారు? పుట్టి పెరిగి మొదటిసారి ఎమ్మెల్యే అయిన చంద్రగిరిని చంద్రబాబు 1989లోనే వదిలేసి కుప్పంకు వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1983 ఎన్నికలలో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. ఇక చంద్రగిరిలో గెలవడం కష్టమని అర్థమయ్యే కుప్పంకు పారిపోయారు. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబును భారత జాతికి అందించిన ఘనత చంద్రగిరికే దక్కుతుందని లోకేష్ చెప్పడం పెద్ద జోక్గా తయారైంది. వాటమి భయంతో చంద్రబాబు చంద్రగిరిని వదిలేస్తే పుట్టు మేధావి లోకేష్ అయినా వారసత్వంగా వచ్చి ఇక్కడ ఎందుకు పోటీ చేయడం లేదో కారణం చెప్పగలరా?